వెల్కమ్ టు కలగూర గంపా. ఇవాళ ఒక స్పెషల్ 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 న్యూస్ మీతో పంచుకోబోతున్నా అండ్ చూపించబోతున్నా కూడా. యాక్చువల్లీ ఏంటంటే మనము మన కలగూర గంపా పేరుతోటి కలగూర గంపా బ్రాండ్ తో మీద ఒక బొలెరో వెహికల్ కొత్త వర్షన్ కొనుక్కున్నాం అన్నమాట. సో కొనుక్కున్నప్పుడు మీకు చూపించిన, టెంకాయ వెలగొట్టినప్పుడు చూపించిన, గుమ్మడికాయ వెలగొట్టినప్పుడు బాగా చూపించిన. సో ఆ వెహికల్ మనకిప్పుడు రోడ్డు మీద తిరగడానికి పర్మిషన్ పక్కా అయిపోయింది. అంటే దాని నంబర్ ప్లేటింగ్ కానీ దానికి బాడీ బిల్డింగ్ కానీ పర్ఫెక్ట్గా అయిపోయినాయి. అయితే ఇన్ఫ్యాక్ట్ మన ఎల్బీ నగర్ కొత్త స్టోర్కు దీంట్లోనే, అంటే కొత్త వెహికల్ కొనాలి, కొత్త వెహికల్లోనే సామాన్ తీసుకుపోవాలని చాలా బలంగా స్ట్రాంగ్గా కోరిక అనమాట. సో ఎంత స్ట్రాంగ్గా కోరుకుంటే అంత స్ట్రాంగ్గా మనకు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇంకా అంటే ఈరోజు ఈ రేపు ఈ గంట ఆ గంట అనుకుంటా మొత్తం మీద ఫైనల్గా మనకు మన కొత్త స్టోర్కు మన బొలెరో బండిలోనే మనం మెటీరియల్ తీసుకెళ్ళగలిగినాం అనమాట. సో ఇది హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ డే దాంట్లో ఫీల్ చేస్తుంటే కూడా చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో ఈ దానికి సంబంధించింది అంటే మాదాపూర్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ పుష్పవల్లి మేడం లోన్ ఇచ్చారు. రోజు క్యాజువల్గా పోతే ఇట్లా బండి చూస్తున్నాం మేడం అంటే లోన్ తీసుకున్నారంటే లేదన్న, సో తీసేసుకుందాం అనేసి అదేంటి ముద్ర లోన్ కింద ఇచ్చారనమాట. మేడం థ్యాంక్ యూ సో మచ్, కరెక్ట్ టైంకు కరెక్ట్గా ఇచ్చిండ్రు. అండ్ ఫస్ట్ బండి మన కలగూర గంపలో. సో మీ పేరు మీరు ఎప్పటికీ మాకు మనసులో ఉండిపోతారనమాట. అంటే తర్వాత బోలెడు కొనొచ్చు కానీ ఫస్ట్ బండి ఫస్టే, ఫస్ట్ జ్ఞాపకం ఫస్టే, ఫస్ట్ మేడం ఫస్టే అనమాట. ఇది థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. అండ్ ఏంటంటే అయితే బ్రాండ్ ఆ రోడ్ల మీద బండి పోతుంటే దాని మీద మన లోగా అతికియాలి, ఇవన్నీ ముందు నుంచే ప్లాన్లు ఉన్నాయన్నమాట. బట్ ఆల్ ఆఫ్ సడన్గా బ్రాండ్ దాంతోపాటు అంటే మన లోగోతో పాటు డీటెయిల్స్తో పాటు ఫోన్ నంబర్స్తో పాటు ఫ్రాంచైజీస్ డీటెయిల్స్తో పాటు శ్రీదేవి ఫోటో పెడితే ఎట్లుంటుంది అని డిస్కషన్ స్టార్ట్ అయిందనమాట. అంటే నేనే శ్రీదేవి అంటే నన్ను ఇంకెవరు అనుకున్నారు. సో మన బ్రాండ్కు మన బ్రాండ్ అంబాసిడర్ శ్రీదేవి అంటే ఇంకెవరిని పెట్టుకోలేము, ఇంకొకరికి ఇవ్వలేమా క్రెడిట్స్. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, అంటే చాలామంది చాలా వాటికి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తుంటారు అండ్ వాళ్ళ ఫోటోలు మంచిగా ఫ్లెక్సీలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అవన్నీ మనం చేయలేం. కాబట్టి మన బ్రాండ్కి మనమే బ్రాండ్ అంబాసిడర్ అయితే ఎట్లుంటుందని అనిపించింది అనమాట. అంటే ఆల్రెడీ మన బ్రాండ్కి మనమే అనుకోండి, అంటే ఇప్పటివరకు మనం ముచ్చట్లున్నాయి, ఇప్పుడు ఫోటో పెడితే ఎట్లుంటుందని చిన్న థాట్ అనమాట. సో దానికి ఇంకా నేను ఫస్ట్ అస్సలు రిజెక్ట్ చేసిన, అబ్బా బాగుండదేమో వద్దు, మన కలగూర గంప ముగ్గు చూస్తే చాలు కదా, లోగో చూస్తే చాలు కదా అని అన్న నేనే. లేదు అని కళ్యాణం అట్లా కాదు, మనం ఇంకేమన్నా పెట్టి తీసుకుంటే కూడా పెట్టుకుంటాం కదా, అదేదో మనది మనమే చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. నిన్ను ఐడెంటిఫై చేస్తారు, మన ప్రొడక్ట్ ఐడెంటిఫై అవుతుంది అండ్ రోడ్డు మీద పోతుంటే కూడా మా శ్రీదేవి అనుకుంటారని కళ్యాణ్ అన్నాడు అనమాట. సరే ఏదో అవుతుంది చెప్పొచ్చేది ఏంటంటే ఫుల్ హెక్టిక్ వర్క్ ఉన్నా, ఫుల్ టైర్డ్ అయిపోతున్నా, మార్నింగ్ పోతే నైట్ వస్తున్నా ఎల్బీ నగర్ స్టోర్ నుంచి బాగా అండ్ ట్రావెలింగ్స్ చాలా ఉన్నాయి, టూ టైర్డ్గా ఉన్నా ఫోటో దిగమంటారు. ఫోటో దిగమంటే 15 రోజులు సతాయించిన ఫోటో వద్దు ఏమొద్దు అనేసి పాత ఫోటోలు ఏదో తీసిస్తున్నా ఏమేమో చేస్తున్నాం అన్నీ చూసిండ్రు. కానీ అది ఏమవుతుందంటే మొబైల్లోనో లేదంటే ఎవరో ఫార్వర్డ్ చేసిన ఈ స్క్రీన్ షాట్ తీసిన ఏమవుతుందంటే పగిలిపోతుందంట పెద్దగా చేస్తే. సో అట్లా కాదు దిగాలనేసి ఒక రాత్రిపూట కూర్చొని అలసిపోయిన దాన్ని దిగిన. సో దిగినాక చూసుకుంటే ఓకే అనిపించింది, కానీ ఒక 20 కిలోలు తగ్గితే ఇంకా సూపర్ ఉంటుండే అనిపించింది. అబ్బా మేబీ అట్లాంటి ఫోటోలు ఇంకా బాగా పెట్టుకోవాలంటే 20 కిలోలు తగ్గాలని ఇన్స్పిరేషన్ వస్తుందేమో చూద్దాం. ఓకేనా, అయితే మన దాని మీద మన స్టిక్కర్స్ ఎట్లా అతికిచ్చిండో ఒకసారి చూడండి.
సో ఇది బాగా అతికించారు కదా. ఓకే సో అట్లా అతికించాక ఆ రోజు స్టోర్ దగ్గరనే స్టిక్ చేసారు. ఎప్పుడంటే మన ఓపెనింగ్ అయినాక థర్డ్ డే రోజు చేసేనరు అన్న ఫస్ట్ డేనే చేసేసారు. సో బిఫోర్ వన్ డే అనుకున్నాం కానీ కుదరలేదు అసలు, బట్ ఫస్ట్ డేనే దాన్ని చేసేసారు. బాయ్ లక్ష్మి, మా లక్ష్మి తల్లి వాళ్ళు శుక్రవారం మంచిగా పూజ చేయించుకుంది. మర్చిపోయిన ఈ సందర్భంలో మీకు అందరికీ ఒక క్వశ్చన్, మన లక్ష్మి పుట్టతోనుంది, ఇది 6 మంత్స్ క్రాస్ అయినాయి అని చెప్పిండ్రు డాక్టర్ మొన్నొచ్చి. అయితే సీమంతం చేద్దామా, ఏ నెలలో చేయాలో నాకు తెలియదు కానీ చెప్పుండ, ఏదో ఒక రోజు మంచి రోజు చూసి చేసుకుందాం. ఓకేనా, మేబీ ఏకాదశి రోజు చేసుకుందామా లక్ష్మి, ఏకాదశి రోజు చేద్దామా, సీమంతం చేద్దామా మా లక్ష్మికి. ఓకేనా మీరు చెప్పండి. ఓకే చేసేద్దామా, ఫుల్ ఎంజాయ్ చేసుకుందాం. సరే ఎల్లు తల్లి పో, తర్వాత మాట్లాడదాం. పో లక్ష్మి పో, ఒర్రే పోదంట, పో తల్లి పో, పో బంగారు తల్లి పో. యాక్చువల్లీ మొన్న రోజు డాక్టర్ని పిలిచి చెకప్ చేయించినాము, చెకప్ చేయించాక మస్తు భయపడ్డది, అది ఎవరి దగ్గరకు అయినా నెట్టేసింది అనమాట, అసలు నచ్చలేదు దానికి అట్లా చెకప్ చేయించడం అనేది, అది లేడీస్కి తెలుసు ఎంత పెయిన్ అనేది. ఓకే ఇది విషయం. ఓకేనా, అయితే ఆ రోజు నైట్ అతికిచ్చిండ్రు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కిటికీలకి వెళ్ళి చూస్తున్నప్పుడు అక్కడ షెడ్లో పెట్టిండ్రు. మార్నింగ్ చూడగానే నా ఫోటో కనబడితే అబ్బో అంటే నేనే అని చూసుకున్నాను అనమాట. సో ఎట్లుందో మొత్తం అతికిచ్చినాక ఎట్లుందో ఒకసారి చూడండి. అయితే కొంచెం కొంచెం ఆలోచించి చేసినాం ఇక్కడ. సో ఇదేంటంటే ఇట్లా చూడండి, ఇది డోర్ లాగా అనమాట, స్టోర్కి ఓపెన్ చేస్తున్న డోర్ లాగా డోర్ పెట్టిండి కళ్యాణ్ మీకు. అంటే దీంట్లో చూస్తే అర్థమవుతుందో లేదో కానీ ఒక డోర్ కొంచెం ఓపెన్ చేసి లోపల నుంచి ఇవన్నీ కనపడుతున్నట్టు పెట్టిండనమాట. ప్రతి డిజైన్ కళ్యాణే చేసేసిండు. అండ్ అయితే తెలుగులో రాసిండు కలగూర గంప అనేసి, కొంచెం ఇంగ్లీష్లో పెద్దగా ఉంటే బాగుండే, ఎందుకంటే చాలామంది తెలుగు చదవనికి రాదు, బట్ 90% ఆఫ్ ది పీపుల్కు తెలుగు చదవనికి రాదు, అదే ఓ పెద్ద పరిశాని ఇప్పుడు. బట్ మనమేమో పక్క తెలుగు పక్క ఊరలం అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లుంది. అయితే ఇక్కడ అనమాట మనకు కలగూర గంప అనేది ఇంగ్లీష్లో వచ్చేది ఉండే, నాకు చాలామందికి తెలియదేమో అని అనిపించింది నాకు. అండ్ కలగూర గంప అండ్ కలగూర గంప యూట్యూబ్ ఛానల్, ఆన్లైన్ పర్చేజింగ్, వాట్సాప్ డీటెయిల్స్ ఇవన్నీ వచ్చేసాయి అనమాట. ప్రస్తుతానికి అజీజ్ నగర్ కుక్కట్పల్లి ఎల్బీ నగర్ బ్రాంచ్లు. ఓకే అజీజ్ నగర్ బ్రాంచ్ కూడా మనం కొంచెం పెద్దగా కట్టుకుందాం, ఇప్పటివరకు కట్టలేదు దాన్ని, యాజ్ ఈజ్గా యూజ్ చేసుకుంటున్నాము. అండ్ బాగానే ఉన్నానా, అప్పలమ్మలాగా ఉన్నట్టున్నా కదా. అయినా సరే అబ్బా, లలిత జ్యువెలర్స్ ఓనర్ చేసుకున్నాడు కదా, నేను కూడా చేసుకున్నాను ఫీల్ అవుతున్నా, అంతకుమించి వెళ్ళే బాగుంది కదా. రండి, అంటే ఒక మిడిల్ క్లాస్ ఒక గృహిణి అనమాట, గృహిణికి సంబంధించినవి ఉన్నాయి కానీ పిల్లలకు సంబంధించినవి కూడా చాలా వస్తున్నాయి, అందరికి సంబంధించినవి చాలా వస్తున్నాయి. రండి ఇది ఇట్లా. అండ్ నీటి పక్కన వచ్చేసేసి ఇక్కడ బొమ్మ ఇట్లా అనమాట, కాటన్ చీర మీద దిగినాం ఫోటో. అండ్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చిండ్రు. రోడ్డు మీద పోతుంటే సూపర్ అనిపిస్తుందంట, నేను చూడలేదు. అంటే రోడ్డు కట్ట పక్కన వెహికల్ పోవాలి, ఇటు పక్కన నేనుంటే అప్పుడు చూసుకుంటే బాగుంటుందేమో. ముందర మాత్రం పర్ఫెక్ట్గా ఒకటే కలగూర గంప లోగో ఇచ్చినాం అనమాట. సో ఇది విషయం. మీకెవరికైనా కనిపిస్తే నాకు బండి మీద ఉన్న నాకు హాయ్ చెప్పండి. ఓకే నా మర్చిపోకుండా, ఎవరే శ్రీదేవి కనిపించిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి. ఇది విషయం. ఎందుకో సరదా కనిపించింది, ఇంతకు బండి మీద బొమ్మ ఎట్లుందమ్మా చెప్పుండబ్బా ప్లీజ్. సో మీ కామెంట్ చెప్పండి, ఓకేనా, వద్దు శ్రీదేవి అంటారా, బాగుంది శ్రీదేవి అంటారా, ఒక 20 కిలోలు తగ్గు శ్రీదేవి అంటారా, ఏదో ఒకటి కామెంట్ చేయండి అబ్బా, చెప్పండి, సలహా ఇవ్వండి నాకు. ఓకేనా, ఈ ఇన్స్పిరేషన్స్తో నన్న మళ్ళీ నా మీద నేను కాన్సన్ట్రేట్ చేసి కొంచెం తగ్గుతానేమో. అండ్ మోర్ ఓవర్ తెలుసా, నేను వెయిట్ తగ్గాలంటే మంచిగా రెస్ట్ ఉండాలన్నమాట, నాకు మ్యాక్సిమం మంచిగా తినాలా, లిటరల్గా చెప్తున్నా, టైంకు తినాలా, రెస్ట్ ఉండాలా, బుర్రకి ఏం పని చెప్పొద్దు, మంచిగా వండుకోవాలా, అప్పుడు నేను వెయిట్ తగ్గుతా. నేను ఎప్పుడైతే స్ట్రెస్ అవుతానో, ఫుడ్ టైంకు తీసుకోనో, ట్రావెలింగ్లో ఉంటానో వెయిట్ గెయిన్ అవుతా అప్పటికప్పుడు. అంటే నాది వాతం బాడీ కాబట్టి కదా అదంతా విషయము. సో పిల్లలకు కూడా చెప్తాను అనమాట, నేను తగ్గాలా, నేను బాగుండాలంటే మంచి నాకు తిండి పెట్టండి టైంకు, అండ్ పడుకోవడానికి టైం ఇవ్వండి, అది విషయం అది అనమాట. ఓకేనా ఇది.
మర్చిపోకుండా మాత్రం కామెంట్ చేయండి. ఏమున్నా బాగుందని చెప్పండి అబ్బా, మరి డిసప్పాయింట్ కాకుండా. నేను థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.